ఎందుకంటే రక్షణ కూడా దాటుతుందంటాం. డిసెంబర్ లో ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఏమి జరుగుతుంది అన్న విషయం సింగపూర్ లో కొంతమందికి తన చుట్టూ ల్యాండ్ బ్రోకర్స్ సుప్రీంకోర్టు వారు ఒక ఎకరం మీరు అడవిని తీస్తే 2 ఎకరాలు అడవి లేని జాగా మీరు చూపించి అక్కడ అడవిని పెంచమని చెప్పేసి 2006లో ఒక డెసిషన్ ఇచ్చారు. అంటే 75,000 ఎకరాలు డీనోటిఫై చేస్తే 1,55,000 ఎకరాలు ఎక్కడైతే అడవి లేదో అటువంటి ప్రదేశాన్ని మీరు చూపించి అది అడవి పెంచాలి. దానికి కావలసినటువంటి మీకు స్తోమత ఉందా? అసలు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీకు ఏమైనా తెలుసా? అది ఉల్లంఘిస్తారా? అంటే ఎక్కడ ఏ మూల చూసినా 8 దిక్కుల్లో ఎక్కడ చూసినా సరే ఈరోజు ప్రజాస్వామ్యంపై కూలి. అక్కడ ఢిల్లీలో మోడీ గారు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ గురించి చెప్పారు ఇప్పుడే రామకృష్ణరావు గారు. అందులో 2 విషయాలు ఆ ప్రీవియస్ గవర్నమెంట్లో ఎంతో పెద్ద ఎత్తున పార్లమెంట్లో అఖిల పక్షాలతో ప్రజలతో జయరాం రమేష్ గారు అది ఆయన సంప్రదించి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టంలో 2 ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకటి ఎవరి దగ్గర మీరు భూములు లాగుతారో అందులో 80% మంది దగ్గర మీరు కన్సెంట్ తీసుకోవాలి. రెండవది, ఇటువంటి ఇండస్ట్రీ పెట్టి మీరు భూమిని బలాత్కారంగా లాగినప్పుడు సమాజం పైన ఎటువంటి పరిణామం ఉంటుంది? ఈ రెండు ముఖ్యంగా ఆ చట్టంలో. మరి మోడీ గారు వచ్చి రాగానే పార్లమెంట్ను కూడా ధిక్కరించి పార్లమెంటుకి చెప్పకుండా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రజల సమ్మతి అక్కర్లేదు, ఎవరైతే ఎవరైతే మీరు భూములు తీసుకుంటున్నారో ఎవరైతే మీరు నిర్వాసితులు చేస్తున్నారో వాళ్ళ దగ్గర మీరు సమ్మతి తీసుకోనక్కర్లేదు. రెండవది, ఈ సమాజం మీద ఒక పరిశ్రమ వల్ల ఎటువంటి పరిణామం ఉంటుంది అనేటువంటి స్టడీ అక్కర్లేదు. అంటే చాలా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, బీజేపీ ఆర్ఎస్ఎస్ అటువంటి పార్టీస్ అకాలీగా వాళ్ళు కూడా అన్నా హజారే గారిని సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ రోజున వ్యవసాయదారుని గ్రామ ప్రజల్ని మధ్య పెట్టి మీరు చట్టాలు తీసుకొస్తే మీరు ఏదో 2 రోజులు ఉంటారు 3 రోజులు ఉంటారు కానీ మీరు ఎప్పుడూ ఉండలేదు గది మీద. అది మొదట అర్థం చేసుకోండి.